వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేనను భూస్థాపితం చేస్తామని ఏపీ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. చంద్రబాబు పవన్ కలహాల కాపురం సాగిస్తున్నారని విమర్శించారు. జైలుకు వెళ్లొచ్చిన తర్వాత చంద్రబాబు మతిస్థిమితం కోల్పోయారని, అందుకే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీకి 175 సీట్లు ఖాయమని, జగన్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని అంబటి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అధికారంలోకి రారని, జనసేన తెలుగుదేశం లోక కళ్యాణం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం కలిసి పోటీ చేస్తున్నాయని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా సీట్లను అటు ఇటు మార్చడం కూడా సమంజసం కాదని చాలా కామెంట్ చేస్తున్నాడు. ఈ కామెంట్స్ అన్ని చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది, చంద్రబాబు నాయుడు గారు జైలుకు వెళ్ళడం వల్లనో లేదా వయసురీత్యానో వారికి అత మతిస్థిమితం లేకోకుండా ఇష్టం వచ్చినట్టుగా అనవసరమైన కామెంట్లు చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి సింగిల్గా పోటీ చేసి 151 సీట్లు గెలుచుకొని ముఖ్యమంత్రి అయి మళ్ళా 175 సీట్లు గెలుచుకోవడానికి సింగిల్గా పోటీ చేయడానికి నిర్ణయించుకుంటే ఎందుకు మీరు గుంపులు గుంపులుగా పోటీ చేయాలని అనుకుంటున్నారు? ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని వెంటబెట్టుకొని రావాలనుకుంటున్నారు? సింగిల్గా ఎందుకు పోటీ చేయలేకపోతున్నారు? సింగిల్గా పోటీ చేసే దమ్ముందా మీకు? ఒక్క సీటు కూడా మీ కలయికకు. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేసి వస్తే మీ ఇద్దరిని కూడా తుక్కు తుక్కుగా ఓడించి రెండు పార్టీలను కాలగర్భంలో కలిపే విధంగా చెయ్యాలనేటువంటి ఒక వ్యూహంతో